భారతీయ జనతా పార్టీ ఏ రకంగా తన ప్రతిభని ప్రదర్శి ప్రదర్శించింది మనం చూసాము హిమాచల్ ప్రదేశ్లో కానీ ఆ హిమాచల్ గుజరాత్లో జరిగిన పరిణామము ఇక్కడ ప్రకంపడలు సృష్టిస్తున్నాయి మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు లేని విధంగా బ్యూరోక్రసీ మీద పోలీస్ వ్యవస్థ మీద చాలా ప్రెషర్ తీసుకురావడం జరుగుతుంది ఇవాళ ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు అందరూ కూడా తెలంగాణలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు వాళ్ళు స్వేచ్ఛగా నిర్భయంగా పారదర్శకంగా పనిచేసే అవకాశం కోల్పోయారు దీనికి ఇటీవల కాలంలో మనం చూసే కొన్ని ఉదంతలు మనం మనం చూసాం ఏ రకంగా కనీస హక్కుల్ని హ్యూమన్ రైట్స్ని వయోలేట్ చేస్తూ మరి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా వాడు ప్రదర్శనకు వెళితే చాలా శాంతియుతంగా ప్రదర్శన చేయాలనుకుంటే కూడా వాడి యొక్క ప్రాథమిక హక్కుల్ని హరించే విధంగా అనేకమైన చర్యలు తీసుకుంటున్నారు మాకున్న సమాచారం ఏంటంటే ముఖ్యంగా పోలీస్ అధికారులు వాళ్ళు చాలా ఒత్తిడికి లోనవుతున్నారు అనేక సందర్భాల్లో పోలీస్ అధికారులు చెప్తూ వచ్చారు ఇది మనం చేయలేము సాధ్యం కాదు కానీ కూడా మీరు చేయవలసిందని వాళ్ళని భయభ్రాంతులు చేయటం ద్వారా ఇవాళ ఎటువైపు వెళుతుంది తెలంగాణ సమాజం అనేది చాలా ప్రస్ఫుటంగా మనకు అర్థమవుతుంది ఐఏఎస్ అధికారుల గురించి చెప్పనక్కర్లేదు ఇవాళ దాదాపు ముప్పై ఏడు ఐఏఎస్ అధికారులు మ మూడేళ్ళు పైగా నాలుగేళ్ళు పైగా అప్రధానమైన పోస్టులో వాళ్లకు వాళ్ళకు కావాల్సిన నైపుణ్యం ఉన్నా కూడా వాళ్ళకు మంచి రికార్డు ఉన్న అధికారులని ఇవాళ దూరు పెట్టేసి వాళ్ళని పక్కకు పడేసి అప్రధానమైన పోస్టుల్లో వాళ్ళని పనిచేయించడం ద్వారా సుదీర్ఘ కాలం ద్వారా వాళ్ళ నిస్పృహకులోనైన విషయం మనందరూ కూడా తెలుసు అదేవిధంగా చాలామంది ఐఏఎస్ నేను చెప్పాను ముప్పై ఏడు మంది ట్రాన్స్ఫర్స్ లేక వాళ్లకు కనీసం ఇవాళ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందంటే ఐఏఎస్ అధికారులకి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకి సంవత్సరంతో పాటు మాకు ట్రైనింగ్స్ ఇస్తుంటారు ట్రైనింగ్స్ వచ్చే ఆహ్వానం వస్తుంది డిఓపిటీ ద్వారా ఆ ఏ ట్రైనింగ్స్ కూడా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిని ఎలాంటి ట్రైనింగ్స్కు పంపించటంకు వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఏమైందంటే ఆ ఫైల్ కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో అక్కడే పడేయటం జరిగింది సో గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఏ అధికారి కూడా ఫర్ ఇంప్రూవ్మెంట్ కోసము వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఎక్స్పీరియన్స్ షేరింగ్ కోసం ట్రైనింగ్ కూడా వెళ్ళలేని పరిస్థితులు కూడా ఏర్పడింది ట్రాన్స్ఫర్స్ చేయకపోవటం ద్వారా ఇవాళ బ్యూరోక్రాట్స్ కొందరు ముఖ్యమైన కొందరు బ్యూరోక్రాట్సు దే హ్యావ్ డెవలప్డ్ వెస్టర్న్ ఇంట్రెస్ట్ వాళ్ళు దీర్ఘకాలం సుదీర్ఘకాలం పనిచేయటం ద్వారా వాళ్ళ వాళ్ళు స్వచ్ఛగా పరిపాలించే అవకాశం కోల్పోయారు ప్రతి వాళ్ళు కూడా ఎక్కువ దీర్ఘకాలంలో పనిచేసిన వాళ్ళు ఏదో ఒక ప్రెజడిస్తో కూడిన అదేవిధంగా వాళ్లకు వెస్టర్న్ ఇంట్రెస్ట్ కూడా పొందటం కూడా జరిగింది ఇట్స్ అ బ్యాడ్ టెండెన్సీ ఇలా ఇలాంటి పరిణామాలు జరిగితే బ్యూరోక్రసీ క్షీణించే అవకాశం ఉంది గతంలో ముఖ్య విషయం ముఖ్య విషయం ఏంటంటే ప్రమాణాలతో కూడిన ఒక అన్ని కూడా వ్యవస్థ ఉంది మన దగ్గర కన్వెన్షన్స్ రూల్స్ అని ఉన్నాయి ఆ ప్రమాణాలన్నీ కూడా తుంగల తొక్కేసి ఎలాంటి ప్రమాణాలకు మనం అన్నీ కూడా పక్కకు పెట్టేసి ఉదాహరణకి మనం చూసాము గవర్నర్ వ్యవస్థని ఏ రకంగా నిర్వీర్యం చేశారు ఇవాళ ఐఏఎస్ అధికారి కూడా నేరుగా గవర్నర్లు పిలిస్తే గవర్నర్కు ఎలాంటి సమాధానం ఇవ్వకూడదు ఒకవేళ గవర్నర్ నుంచి ఎలాంటి ఆఫీస్ నుంచి మీకు ఒకవేళ మీకు ఎలాంటి ఫోన్ వచ్చినా కూడా ప్రోటోకాల్ ప్రకారం బ్లూ బ్లూ బుక్ ప్రకారం గవర్నర్కు కావాల్సిన కొన్ని మినిమం ప్రాథమిక ప్రోటోకాల్ డ్యూటీస్ ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అధికారులకు అది ఏది కూడా చేయకూడదు మీరు స్పందించరాదని చెప్పటం ద్వారా ఒక వ్యవస్థని నిర్వీర్యం చేయడంతో పాటు ఎలాంటి ప్రమాణాలను మనం పెంపొందిస్తున్నాం విషయం కూడా మనం మనం గుర్తుంచుకోవాలి కాబట్టి బ్యూరోక్రసీకి వాళ్లకు వాళ్ళు అడిగేది ఏమి లేదు మాకు స్వేచ్ఛ ఇవ్వండి చట్ట ప్రకారమే పనిచేస్తాం చట్ట లోబడే పనిచేస్తాం రూల్ ఆఫ్ లాని మేము దాన్ని అఫోల్డ్ చేస్తామంటే కూడా ఇక్కడికి ఏవి కూడా నడవదు మేము చెప్పిన విధంగా మీరు అనుసరించకపోతే మీ అందరికీ అప్రధానమైన పోస్టు లేకపోతే విజిలెన్స్ కేసెస్ అన్నీ కూడా కాబట్టి ఇవన్నీ చూస్తే బ్యూరోక్రాట్స్ ఇవాళ తెలంగాణలో చాలా భయానికి భయాందోళనకు గురయ్యారు ఇంకా వాళ్ళు ప్రైవేట్గా చెప్తున్నారు మాకు ఇతర రాష్ట్రాలు ఉంటే ఇంకా ఆంధ్రాకి వెళ్ళిపోతాం లేకపోతే వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతాం కానీ ఇక్కడ పనిచేయలేని పరిస్థితులు లేవు కాబట్టి చాలా సీనియర్స్ కూడా చాలామంది కూడా డెప్యుటేషన్కు వెళ్ళటానికి దరఖాస్తులు పెట్టుకున్న ఆ డెప్యుటేషన్ దరఖాస్తులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి చట్టప్రకారం లేకపోతే యాజ్ పర్ రూల్ పంపించాలి అది ఏది కూడా వీళ్ళందరినీ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్న విషయం మనందరం కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి సుదీర్ఘకాలంలో వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది ఎక్కడ లేని విధంగా ఈరోజు చాలా వ్యవస్థలు కుప్పుకూలిపోయింది వాళ్ళు నిర్వహించిన వాళ్ళకు ఏ రకంగా వాళ్ళకు రూల్ ఆఫ్ లా లేకపోతే వాళ్ళకు అనుసరించే విధానాన్ని గత కన్వెన్షన్ నుంచి వచ్చే విధానాన్ని ఏది కూడా వాడు పాటించట్లేదు తద్వారా కేవలం ఒక పార్టీ చెప్పినట్లు ఎందుకంటే ఏ పార్టీ కూడా శాశ్వతం కాదన్న విషయం కూడా తెలుసు కాబట్టి బ్యూరోక్రాట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి రాబోయే రోజుల్లో పరిణామాలు ఏ రకంగా ఇంకా సంవత్సరం పాటు పరిణామాలు ఏ రకంగా ఉంటాయి ఆ తర్వాత మా ప్రెసిడెంట్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యాజ్ అ సీనియర్ మాజీ బ్యూరోక్రాట్ ఆల్ ద ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ప్లీజ్ అప్హోల్డ్ ద రూల్ ఆఫ్ లా యూ వర్కింగ్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ యూ వర్కింగ్ ఫర్ ద పీపుల్ అని మర్చిపోకూడదు నాట్ ఫర్ అ పార్టీ అండ్ దట్ పార్టీ మే ఆర్ మే నాట్ బీ కమింగ్ ఇంకా పది పది నెలల తర్వాత పరిస్థితులు ఏ రకంగా ఉంటుందని వాళ్ళు గుర్తుంచుకోవాలి చాలా బాధ్యతగా పనిచేయాలి ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి పరిస్థితులను గతంలో గొడ్డుకాలం ఎలా వచ్చు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని దయనీయమైన పరిస్థితుల్లో ఉంటుందని మీ అందరూ కూడా ముఖ్యంగా ఈ అధికారులకు నేను సన్వయంగా మనవి చేస్తూ అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ లిక్కర్ స్కామ్ గురించి దాని గురించి చాలా మాట్లాడు ఒక మాజీ కమిషనర్గా నేను చెప్తున్నాను ఎక్సైజ్గా వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెడ్ ఇన్ ద లీగర్ స్కామ్ అది తోటి టోటల్గా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది అసలు అసలు నోటీసులు ఎందుకు ఇచ్చారని చెప్పారు దీనికి చల్లదంటున్నారు ఇది కేవలం ఇట్స్ ఇనిషియేటెడ్ చేరిగి జరిగింది ఇది ప్రాథమిక దశలో ఉంది ఈ ప్రాథమిక దశలో ఎన్క్వైరీలతో మనందరం కూడా దానిలో దోషులు ఉన్నవాళ్ళు సస్పెక్టెడ్ ఉన్నవాళ్ళు దే హ్యావ్ టు ఫుల్లీ కోఆపరేట్ కాబట్టి దీన్ని ఏదో దాన్ని ప్రక్కదారి పట్టే విధంగా దాన్ని ఏదో నీరుగార్చే విధంగా ప్రవర్తించటం విధానాన్ని అనుసరించడం కూడా మంచి పద్ధతి కాదు ఏదైనప్పటికీ కూడా ఎవరి మీద ఆరోపణలు వచ్చినా కూడా దే హ్యావ్ టు కమ్ క్లీన్ ఇనిషియలీ క్లీన్ ఉండాలి అండ్ మోర్ ఓవర్ మనకి ఏ రకంగా సిబిఐ ఆపర్చునిటీస్ ఇస్తుంది నోటీసెస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ ఆ తర్వాత ఎలాగ సాగుతుంది అనే విషయం మనందరూ కూడా తెలుసు ఇంకా రాబోయే రోజుల్లో కూడా సిబిఐ చేపట్టే దర్యాప్తు చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది ఎవరు కూడా ఊహించని విధంగా ఈ ఈ ఎంక్వైరీ సాగబోతుంది చాలామంది దాని తక్కువ అంచనా వేయొద్దని నేను చెబుతున్నాను ముఖ్యంగా మా మీడియా మిత్రులు ఏమవుతుంది ఈ కేసు ఏమి కాదు కదా కాదు సిబిఐ ఇవాళ అదేవిధంగా నిఘా పరిస్థ నిఘా సంస్థలన్నీ కూడా పక్కడబందీగా ఒక సమాచారాన్ని సేకరించి ఎవిడెన్స్ కలెక్షన్ భాగంగానే ఆ అక్యూస్డ్కి సస్పెక్టెడ్ ఇండివిజువల్స్కి ఒక ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది ఆపర్చునిటీని వారు సద్వినియోగం చేసుకునే విధంగా వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నోటీస్ నుంచి ఏమీ రాదు కేవలం కక్షపూరితమైన అంశం అని చెప్పడం కూడా అది టోటల్ అవాస్తవం నిరాధారం కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవరైనా సస్పెక్టెడ్ ఎంతవరైనా కూడా అల్టిమేట్లీ చట్టం తను తను పనిచేస్తుంది అండ్ ఇంకోటి ఏమిటి మేము బయటకు రావచ్చు కదా అనుకుంటున్నాం ఏదో రకంగా కేసులను మాఫీ చేయించుకుంటామంటే అది భ్రమ లల్లు గారికి ఎలాగైనా తెలుసు విషయం అదేవిధంగా జయలలిత ఎలాగైంది అందరూ అనుకుంటారు ఈ సిబిఐ కేసు సుదీర్ఘకాలం పాటు నడుస్తుంది ఆ తర్వాత మర్చిపోతారు కేసులు ఏమి ఉండవు కానీ లా విల్ ఖచ్చితంగా కొంచెం ఆల ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా ఇటు క్యాచ్ ఆన్ సడన్గా వాళ్ళని మనం చూసాం సుప్రీంకోర్టు ఏ రకంగా హైకోర్టులో కూడా వీళ్ళు దే ఆర్ నాట్ దే ఆర్ గిల్టీ అని చేసి మళ్ళా తిరిగి ఆ కేసుని పునర్పరిశ్చించాలని చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్ ఒక పెద్ద స్కామ్గా మారే అవకాశం ఉందని తెలంగాణలో Thank you. Thank you.